ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతే కమెంట్ పెట్టండి ప్లీజ్. అండ్ ఇక్కడ అమెరికాలో పరిస్థితి ఎలా ఉందో నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక 2-3 డేస్ బ్యాక్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రోడ్స్ మీద ఎందుకు ఇలా తిరుగుతున్నారు, లాక్డౌన్ లేదా అలా అనుకోవచ్చు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు. ఇక్కడ లాక్డౌన్ అలాంటిది ఏమీ లేదండి. మీకు ఇష్టమైతే మీరు బయటకు వెళ్ళొచ్చు లేదా ఇంట్లో ఉండొచ్చు, అది మీ ఇష్టం. అండ్ మాకు వచ్చేసి మా కౌంటీ, కౌంటీ అంటే జిల్లా అండి, ఇక్కడ మా కౌంటీకి వచ్చేసి లాస్ట్ 3 డేస్ బ్యాక్ నుంచి స్టే అట్ హోమ్ ఆర్డర్ ఉందండి. సో బయటకు వెళ్ళకూడదు, బట్ స్టిల్ వెళ్తూనే ఉన్నారు. మేము ఈ వీడియో తీసినప్పటికీ ఇంకా స్టే అట్ హోమ్ ఆర్డర్ రాలేదండి. అది కూడా ఇంట్లో ఎవరో ఒకరే వెళ్తున్నారు బయటికి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళట్లేదు. అది కూడా ఏమైనా అర్జెంట్ థింగ్స్ ఉంటేనే వెళ్తున్నారు. ఇండియాలో లాగా ఇక్కడ మిల్క్స్ దొరకదు కదా మనకి, అంటే మిల్క్ ప్యాకెట్స్ ఇవ్వరు. సో మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. సో దానికోసం ఇక్కడ వెళ్తున్నారు. అండ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు, వెజిటేబుల్స్ అలాంటివి. ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే కొంచెం భయం అండి. ఇక్కడ ఏంటంటే ప్యాకేజ్ ఎవరు టచ్ చేసి ఉంటారో తెలీదు. అది కూడా ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎలా ఉందో పరిస్థితి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి షాప్లో చూడొచ్చు మీరు నార్మల్గా యాస్టీస్గా ఉన్నారండి. అండ్ బయట కూడా రోడ్స్ మీద కూడా అలాగే ఉన్నారు. మన ఇండియాలో చెప్తే వినట్లేదు కదా, అలాగే ఇక్కడ కూడా. అండ్ బట్ ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు షాప్స్ వాళ్ళు. ఇక్కడ శానిటైజర్ ఉంచారు, అలాగే వైప్స్ ఉంటాయి కదండి, వైప్స్ కూడా ఉన్నాయి. మన కార్డ్స్ని, షాపింగ్ కార్డ్స్ని మనం వైప్ చేసుకోవచ్చు, అలాగే మన హ్యాండ్స్ని శానిటైజర్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే టిష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. చూస్తున్నారు కదా ఇక్కడ యూజ్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని థింగ్స్ దొరకట్లేదు, బట్ ఆల్మోస్ట్ అన్నీ మళ్ళీ రీఫిల్ చేస్తున్నారు, దొరుకుతున్నాయండి. అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ ఉన్నాయి షాప్స్లో, నార్మల్గానే ఉన్నాయి. ఇక్కడ ముందు కొన్ని సలాడ్స్ ఉండేవన్నమాట, అవన్నీ తీసేశారు, ఇంకా నార్మల్ ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి. షాప్స్లో కూడా నార్మల్గానే ఉంది. అది మన ఇష్టం అండి, మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే మనం సేఫ్గా ఉండాలి అంటే ఇంట్లోనే ఉండాలి, లేదా బయట తిరగొచ్చు. ఇక్కడ ఎవరు అంటే ఇండియాలో కూడా ఎవరు వినరు కదండి, అలాగే ఇక్కడ కూడా ఎవరు వినట్లేదు. కొంతమంది వింటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, ఇంకొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడైతే స్టే అట్ హోమ్ ఆర్డర్ ఉంది మా కౌంటీకి. కొంతమంది వెళ్ళట్లేదు, బట్ కొంతమంది వెళ్తున్నారు స్టే అట్ ఆర్డర్ ఉన్నా కూడా. ఇక్కడ చూడండి నార్మల్గా మీట్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా షాప్లో అన్నీ నార్మల్గానే దొరుకుతున్నాయి, బట్ బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరుకూరికే బయటకు వెళ్ళకూడదు, అవసరం అయితేనే, అది కూడా అర్జెంట్ అయితేనే వెళ్ళండి బయటికి, లేకపోతే వెళ్ళొద్దు. ఇంట్లోనే ఉండడం చాలా సేఫ్ అండి, చాలా అర్జెంట్ అయితే తప్ప బయటకు వెళ్ళొద్దండి ప్లీజ్. అండ్ ఇక్కడైతే నార్మల్గానే తిరుగుతూ ఉన్నారు, ఇంకేం చేయలేము అలాంటి వాళ్ళని, చెప్పినా వినరు. ఇక్కడ బసెస్ కూడా నార్మల్గానే వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ రోడ్డు మీద. అది కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళొద్దు, ఒక్కరెళ్ళి తీసుకురండి. ఇక్కడ పక్కన చూసారా లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి నార్మల్గానే. అండ్ మా స్టేట్లో అయితే లాక్డౌన్ అలా ఏమీ లేదండి, ఓన్లీ కౌంటీకి ఇచ్చేశారు వాళ్ళ ఇష్టం. ఆ కౌంటీలో మీరు లాక్డౌన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, డిపెండ్స్ ఆన్ కౌంటీస్ అన్నారు. సో అందుకని మా కౌంటీలో పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందు వీకెండ్ అయితే నార్మల్గా ఉండరండి ఇంట్లో చాలామంది, అసలు మీకు కార్స్ కూడా కనిపించవు. కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, బయట మొత్తం పార్కింగ్ ఏరియా ఫుల్ ఉంది, ఎవరు బయటకు వెళ్ళట్లేదు ఎక్కువగా, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారంతే. బట్ మా కమ్యూనిటీలో ఎలా ఉందో చూపిస్తున్నాను అంతే మీకు. బయటకు ఎవరు వెళ్ళట్లేదు అంటే స్టే అట్ హోమ్ ఆర్డర్ ఇచ్చిన నెక్స్ట్ డే ఇది.
అందుకని ఎవరు వెళ్ళట్లేదు. సండే అన్నమాట, వీకెండ్ అయినా కూడా అందరూ ఉన్నారు. బట్ ఇక్కడ కాస్త తిరుగుతున్నాయి చూడండి, వెళ్ళే వేళ వెళ్తున్నారని చెప్పాను కదా, అంతే అది నార్మలే, వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. ఇక చూడండి అన్ని పార్కింగ్ అంతా ఫుల్ ఉంది, చాలా వరకు చాలామంది బయటకు వెళ్ళట్లేదు. వీకెండ్స్ అయితే ఇలా ఉండదండి, అసలు ఖాళీగా ఉంటుంది పార్కింగ్ ఏరియా మొత్తం. ఇప్పుడైతే ఫుల్ ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి రైట్ సైడ్ లాండ్రీ రూమ్స్, అవి మాకు కామన్గా ఉంటాయి. ఇక్కడ ఒక 50-60 హౌసెస్ కలిపి ఒక లాండ్రీ రూమ్ ఉంటుంది అన్నమాట కామన్గా. అది అవాయిడ్ చేయడమే బెటర్ ఈ సిచ్యువేషన్లో, ఓన్గా వాష్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. నాకు అనిపించింది నేను చెప్తున్నాను, ఎవరికైనా ఇలా కమ్యూనిటీలో ఉంటే, అందరికీ ఇలా ఉంటుందని చెప్పట్లేదు, కొన్ని కమ్యూనిటీస్లో ఇలాగే ఉంటుంది ఇక్కడ, సో వాళ్ళకి చెప్తున్నాను. అప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరే వాష్ చేసుకోవడం లేదంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వాష్ చేసుకోవడం బెటరు. మాకైతే ఒక 50-60 హౌసెస్ కలిపి ఒక లాండ్రీ రూమ్ ఉంటుంది, అక్కడికి అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ఇది జస్ట్ మా ఇంటి ముందండి, చూశారు కదా ఎవరెవరో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఈ లాండ్రీకి. మనం ఇంట్లోనే వాష్ చేసుకోవడం బెటర్. ఇది ఆ రోజు కాదండి, నెక్స్ట్ డేది అన్నమాట ఈ వీడియో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో, ఇక్కడ అన్ని హాస్పిటల్సే ఉంటాయండి మా కమ్యూనిటీ పక్కన. ఇది వచ్చేసి ల్యాబ్, కొంచెం దూరంలో కనిపిస్తుంది కదా ఒక రెడ్ బిల్డింగ్, అది వచ్చేసి హాస్పిటల్. ఇక్కడైతే వెదర్ బాగానే ఉంది మాకి, మరి అంత చల్లగా లేదు. ఇక చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద హాస్పిటల్, మా కమ్యూనిటీ చుట్టూ అన్ని హాస్పిటల్సే ఉంటాయి, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడైతే మా స్టేట్లో అరౌండ్ 5000 కేసెస్ ఉన్నాయన్నమాట కోవిడ్-19వి. అండ్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో నేను మీతో షేర్ చేశానండి, అంతే. మీరు కూడా కొంచెం ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళకండి అవసరమైతే, వెరీ అర్జెంట్ అయితే తప్ప. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే అట్ హోమ్, బీ సేఫ్.